Seguire, c'è lei che è in giro, c'è più. Non gli stavo in giro. Non gli stavo in giro. Ma tu! Non ti faccio tu! Il che? Il puro braffa, braffa, cos'è per c'è, ma? Braccianci, quelle due arche. Corco mai! Da, io! మనం గుడికొచ్చామని తెలియాలి కదా, మనం గుడికొచ్చామని తెలియాలి కదా, అందుకని పెద్దమ్మ తల్లి టెంపుల్ షూట్ చేశారు. సో యాక్చువల్గా ఇక్కడ అంతా ఫుడ్ అంతా ఉంది కదా, ఫుడ్ అంతా నేనే కుక్ చేస్తాను. ఫోటో దిగుదాం. యాక్చువల్గా ఇక్కడ మనం ఏమైనా కోరికలు మరి పామ్ ఇందులో నుంచి వచ్చేచ్చు కదా ఇలాగా. దాని గురించి తెలియదు కానీ అన్ని ప్రొటెక్ట్ చేసేసారు అక్కడ, కానీ ఉందని నమ్ముతారు. రెడీగా ఉండండి రా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చలి బాబోలుగా లేదు అసలు, మాము ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడే లేచిన వెంటనే కనీసం హాల్లో కూడా రాలేకపోతున్నాం, అంత చలి ఉంది. ఆ చలి తట్టుకోలేక ఇంకో ఇది కొనుక్కున్నా వేడి పెట్టి. చెప్పమ్మా ఈరోజు ఏంటి విశేషాలు, ఏం చేస్తావు చెప్పు. ఈరోజు సండే కదా, ఏం చేయమంటే చెప్పు. నువ్వు చేస్తావు నేను చేయనా? నువ్వు చేస్తావు నేను చేయనా? వద్దు, నాకే బతుకొద్దు. పూరిట్ వచ్చేనానా? పాపం ఈరోజు సండే కదా, పడుకుందాం అనుకుంటారు, ఎందుకంటే తనకి జిమ్ ఉండదు, పూరి క్లాస్ ఉండదు, నాకేమో షూటింగ్ లేదు కాబట్టి. సో పడుకుందామంటే రియోగాడు ఏం చేస్తాడంటే, సాడిస్ట్ గాడు అన్నమాట, ఒకరు పడుకుంటే చూడలేడు, వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు మార్నింగ్ నుంచి, ఎప్పుడు డోర్ తీస్తారు, ఎప్పుడు వచ్చేద్దామని చెప్పి. అందుకని వాడు పాటకి వాడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు వన్స్ డోర్ ఓపెన్ చేస్తే. మరి ఈరోజు నేను ఉండను మా, లంచ్కి బయటకు వెళ్తున్నా, బయటగా పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి. ఈరోజు నిన్ను బయటికి వెళ్తాను డిన్నర్కి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చో, అక్కడ కూర్చోపో. సారీ, లంచ్కి వెళ్తా. ఏ తరలో వచ్చారా? చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ ఉంటరా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదు రా. ఏం రా, ఏం చేశారు వాళ్ళు పడుకొని? ఇట్రా చిన్ని తల్లులు, పూరి పాపలు, చిన్ని పాపలు. దా దా, సరే ఇంక వచ్చింది చాలు. దా పెట్టుకుంటున్నా చలేనే. అవునా, వాడు బాగా చూడు. నోరు వాసన మరి, పొద్దున్నే నోరు వాసన రాకపోతే ఏమొస్తుంది రా. ఇప్పుడు బ్రష్ చేయించారు మా. బ్రష్ ఏం చేయలేదు వాడికి. కొడుకు బాయ్ దా, రియో వచ్చేసి దా, బయటకు వచ్చిదా. దా నాన్న, దా నాన్న వచ్చేసి దా. రియో పైకి వెళ్ళారా? రియో మా, రియో పూర్ సృష్టి, ఏ తినేస్తున్నాడు సృష్టి. ఏ రియో, అబ్బో పాంపరింగ్ మళ్ళా. ఏంటి తినద్దు, పొద్దున్నే బ్రష్ చేయకుండా. బ్యాడ్ గర్ల్, బ్యాడ్ గర్ల్. బ్రష్ చేసానా రియో? తిన్నావా? ఏది తినే రియో? పురు చూపించు నాన్న, ఆడికి చూపించు. సో ఇప్పుడు నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ సుధీర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఏదో పూజ చేసుకుంటున్నారు, భోజనాలు పెడుతున్నారంట. సో మమ్మల్ని కూడా రమ్మని చెప్పింది. సుధీర అంటే కథలో రాజకుమారిలో నాకు ఆడపడుచు కింద ఇచ్చింది తాను. చాలా రోజులైంది అందరం మీట్ అయ్యి, ఎప్పుడు మీట్ అవ్వాలనుకున్నా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది, అంటే ఒకరు బిజీ ఉంటే ఒకరు ఫ్రీ ఉంటున్నారు అట్లా అవుతుంది. సో ఈరోజు టెంపుల్ కాబట్టి
మేబీ ఎవరైనా వస్తారేమో చూడాలి. నేనైతే స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు వస్తారేంటో వీలైతే చూపిస్తాను. ఎందుకంటే అక్కడ నాకు తెలిసి చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది. సండే కదా ఈరోజు, అక్కడ ఎవరెవరు వస్తున్నారేంటో చూపిస్తాను పనిలో పని. ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్ళిపోతాను. మనం గుడికొచ్చామని తెలియాలి కదా, మనం గుడికొచ్చామని తెలియాలి కదా, అందుకని పెద్దమ్మ తల్లి టెంపుల్ షూట్ చేశాను. నడిగిరికి వణకం. నైట్ అంతా ఏం చేస్తావు పడుకోకుండా? జిమ్ వెళ్తున్నాను. నైట్ కూడా జిమ్ కి వెళ్తారా? మార్నింగ్ జిమ్ కెళ్ళి నైట్ షూట్ అవుతుంది. షూట్ లేట్ నైట్స్ అవుతుంది. వచ్చి పడుకొని మళ్ళీ మార్నింగ్ 5 కి లేచి జిమ్ కెళ్ళి వచ్చి ఇట్స్ ఓకే. వంట చేసుకొని వెజిటేబుల్స్ చికెన్ వంట అంటే పాపం ఎవరే చేస్తారు ఇంట్లో వంట? అంటే మమ్మీ హెల్ప్ చేస్తుంది. మీ మమ్మీ నువ్వు హెల్ప్ చేస్తున్నావా? నువ్వేం చేస్తావు? తినేసి మంచిగా పడుకున్నావా? ఏమేసి తినేసి మంచిగా పడుకున్నావా అన్న? అదే పని తిన్నాం పడుకోవడం తిరగడం. సో నేను ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ లో ఉన్నాను. పక్కన సుష్మా హ్యాపీ బర్త్డే సౌర్య బిలేటెడ్. ఇయర్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ నుంచి తీసుకున్నావు? ప్యారిస్ నుంచి తెచ్చాను అన్నమాట. చాలా కాస్ట్లీ అండ్ రియల్ డైమండ్స్ లాగా. ఎంత? ఓన్లీ 100 రూపీస్? ఓన్లీ 890 రూపీస్. ఒరే నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. తినకూడదు తినకూడదు అనే వచ్చాను, బట్ నాకు ఆంటీ వాళ్ళు చాలా ఫోర్స్ చేయడంతో నేను చికెన్ బిర్యానీ మటన్ చికెన్ నాన్ వెజ్ ముట్టుకోలేదు. సో నేనైతే బాగా తింటాను, ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నువ్వు రికార్డ్ చేస్తున్నావా? ఇంకా రెడ్ వచ్చింది చూసుకో, కెమెరా రికార్డ్ చేయడం మెయిన్ కదే, రికార్డ్ ఎట్లయితుందో చూసుకోవాలి. సో ఇది మా తొట్టి గ్యాంగ్ అన్నమాట. ఎప్పుడన్నా కలిస్తే బ్యాక్గ్రౌండ్ ఉంది పెద్దదే, ఎప్పుడన్నా కలిస్తే ఇలా ఉంటుంది. అంటే కలవడం చాలా తక్కువ, కలిస్తే మాది ఇలానే ఉంటుంది. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. మంచి కదా నాకు అందంగా. సో ఆబ్వియస్లీ నేను అందంగానే దగ్గర పెట్టదు జడ్చుకుంటా. ఓ నేను లేకపోతే వాళ్ళకి సెల్ఫీలు దిగినట్టుండదంట. వెయిట్ వెయిట్. సో చాలా మంది తినడానికి వచ్చాం అనుకున్నాం, కాదు ఇక్కడ అంతా వీడియోస్ తీసుకోవడానికి వచ్చాం. నీనా ఎప్పుడు ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం. అది చెప్పకూడదు, సస్పెన్స్. నెక్స్ట్ వీడియోలో చూడండి. స్టే ట్యూన్ మధురెడ్డి ఛానల్, అంశురెడ్డి చూడండి, అంశురెడ్డి యూట్యూబ్ ఛానల్, అంశు ఆశి యూట్యూబ్ ఛానల్. ఓ అంశు ఆశి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందులో నా పక్కన క్లిక్ చేస్తే నా ఛానల్ కూడా వస్తుంది. అలాగే సుష్మా కిరణ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, పక్క పక్కనే కావాలని ట్యాగ్ చేస్తాను. మంచిదని మధును నా మంచిదానని ఇప్పుడే అర్థం చేసుకున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ అంతా ఫుడ్ అంతా ఉంది కదా, ఫుడ్ అయితే నేనే కుక్ చేస్తాను. కానీ కుక్ చేసిన వీడియో చూపిస్తే బాగోదని చెప్పి నేను చేయలేదు. అంత బాంటీలో ఉన్న బిర్యానీ నేనే చేశాను, నేనే చేశాను. మార్నింగ్ వచ్చాను, వచ్చి మొత్తం ఫుడ్ అంతా కుక్ చేస్తాను. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగా నేను సుధీరకి చాలా హెల్ప్ చేశాను ఆఫ్టర్ లాంగ్ టైం. నేను మీట్ అయ్యాను సుధీర్.
సో ఎన్ని టైమ్స్ మేము మీట్ అవ్వాలనుకున్నా ఏదో ఒక ప్రాబ్లం అయిపోయి మాకు అవ్వలేదు. సో ఫైనల్లీ టుడే అమ్మవారి టెంపుల్లో చాలా సక్సెస్ఫుల్ గా మా మీటింగ్ అనేది జరిగింది. నీ అంకమ్మా స్మార్ట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, నీకంటే అందంగా ఉండుంటానే. దీని పిచ్చికి పిచ్చికి అవధులు లేవన్నమాట. దీని ప్రేమకి అప్పుడప్పుడు ఇట్లా చూపిస్తుంది ప్రేమ. సౌర్య మధురెడ్డి చాలా అందంగా ఉంటది. మధురెడ్డి అయితే ఆబ్వియస్లీ ఎవర్ గ్రీన్ గార్జియస్ క్వీన్ అన్నమాట. ఎందుకంటే చాలా బాగుంటుంది స్క్రీన్ లో. ఓన్లీ స్క్రీన్ స్క్రీన్ లో చాలా బాగుంటది. నాకోసమా? ఓకే ఫైన్. హాయ్. బాగున్నా అండి. ఇంకా కష్టం తెలుసా? నన్ను కాపాడుకోవడం. నిన్నుంటే మాలాంటి వాళ్ళని ఎవరు చూడరు తెలుసా? మీ చెల్లి ఉంటే మాలాంటి వాళ్ళు ఎవరు చూడరు అంటున్నా. ఫోటోస్ దిగలే మనం అందరం. ఫోటోస్ ఫోటోస్ అంటే చిన్న విషయం, దానికి ఎందుకు అంత ఇబ్బందిగా అంత అడగాల్సిన అవసరం లేదు కదా. రెడీ పచ్చడైపోద్దే. పెట్టింది ఇంత అన్నము చేయించుకుంటుంది ఇంత పనిదా. నెక్స్ట్ ఒమిక్రాన్ ఏదో ఉందంట, దూరంగా ఉండాలి. చూడండి ఎవరు డేట్లు చూసినా తిన్నది మొత్తం అరిగిపోయింది. నెక్స్ట్ వీక్ కలుద్దాము. ఈ రోజు ప్రోగ్రామ్ మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. చెప్పనా? యాక్చువల్ గా ఇక్కడ మనం ఏమైనా కోరికలు, యాక్చువల్గా ఇక్కడ మనం ఏదన్నా కోరికలై కోరుకుంటాము కదా, ఆ కోరికలు కోరుకొని రూపాయి కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ ని నిలబెట్టాలి. నిలబెడితే గనక నిలబడితే మనం ఏదన్నా అనుకుంటే ఆ అమ్మవారు నెరవేరుస్తుంది. యాక్చువల్గా దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే నాకు చాలా అయ్యాయి. సో ఎప్పుడన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అమ్మవారి టెంపుల్కి వస్తే గనక నా దగ్గర తేలేదు ట్రై చేసేదాన్ని. సో ఆల్రెడీ నేను చాలాసార్లు ట్రై చేశాను, కాయిన్స్ కూడా పెట్టాను, కాయిన్స్ నిలబడ్డాయి. నాకున్న ప్రాబ్లం సాల్వ్ అయింది. సెంటిమెంట్ అన్నమాట. పెద్దమ్మ గుడిలో ఇక్కడ గజస్తంభం దగ్గర ఇక్కడ అందరూ ఉన్నారు కదా, కాయిన్స్ నిలబెట్టేదన్నమాట. ఎప్పటి నుంచో ఉంది, ఐ మీన్ అందరికీ అవుతుంది. సో నాకైతే బాగా అయింది కాబట్టి నాకు ఆ నమ్మకం అనేది ఉంది. సో వీలైతే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రండి, అమ్మవారిని ఏమంటారు అమ్మవారిని వేడుకోండి. ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, అందరం హ్యాపీగా ఉందాం. ఇప్పుడు వచ్చాను మళ్ళీ అప్పటి నుంచి అంటే. సో మనకు తెలిసిందే కదా, మనం చాలా బిజీగా ఉన్నట్టు ఫీల్ అయిపోతాము. కనీసం మనము మన పర్సనల్ లైఫ్ కూడా అంత
అంటే టైం కేటాయించమన్నమాట, అంత బిజీగా ఉన్నట్టు మనం ఫీల్ అయిపోతాము. అట్లీస్ట్ వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఇట్లా టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ అమ్మవారి టెంపుల్ అంటే ఇంకా బాగుంటుంది, సెంటిమెంట్స్ కూడా ఉంటాయి అమ్మవారి టెంపుల్ అంటే. అమ్మవారు అంటే తల్లితో సమానం తెలుసా, అమ్మవారు అంటే తల్లితో సమానం. సో ఇప్పుడు తల్లికి కోపం రాదు కదా, ఇప్పుడు మనం ఏమైనా ఇప్పుడు అమ్మతో గొడవ పడతాం, ఇప్పుడు గొడవపడి నీతో మాట్లాడడం అంటే అయినా సరే అమ్మ చూడండి ఖచ్చితంగా ఫుడ్ అంటే ఫుడ్ టైంకి అరేంజ్ చేసేసి లంచ్ బాక్స్ రెడీ చేసేసి. సో అమ్మవారి తల్లి కూడా అంతే, ఎంత కోపం ఉన్నా ఏమన్నా తల్లిని అమ్మ సారీ అని అనేసి వెంటనే క్షమించేసి. చాలా బాగా చెప్పింది సౌర్య, నాకు కూడా చెప్పడం రాలేదు. సో కానీ మనకు ఒక నమ్మకం ఉంటుంది, దేవుడిని నమ్ముకుంటే మన మన అన్ని ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తారు దేవుడు అని చెప్పి మనం ఆ భక్తితో మనం గుడికి రావడం అనేది జరుగుతుంది. అదొక నమ్మకం వల్ల అనుకుంటే చాలా వరకు అంటే కోరికలు నెరవేరినా నెరవేరకపోయినా ఆ నమ్మకం అనేది మన మైండ్లో ఉండిపోతుంది. అంటే ఎవరన్నా కోరికలు కోరుకుంటే అట్లా అన్నమాట. వీడియో తీస్తే ఫోన్ తీసుకెళ్లి హుండీలో వేసేస్తారంట. అందుకనే కాదు కోవిడ్ అని క్లోజ్ లేదు, ఎన్నో ఇయర్స్ నుంచి ఇప్పుడు తాళం వేసేస్తున్నారు, ఎప్పుడో తీస్తారు నిజంగా. మరి పాము ఇందులో చచ్చేయచ్చు కదా ఇలాగా, దాని గురించి తెలియదు కానీ అన్ని ప్రొటెక్ట్ చేసేసారు అక్కడ, కానీ ఉందని నమ్ముతారు కంపల్సరీ. మమ్మీ అంటది శివుడు మనల్ని ఏం చేస్తాడు ఏం చేయదు దండం పెట్టుకోడు. Subscribe now and press the bell icon. Never miss an update.